ఫ్యాక్టరీలు ఆ కేసీఆర్ కేటీఆర్ చూసుకోవాలి ఇవి, మేము అంటే చూడము, చూసి చూసి చెప్పేది చెప్తాము, చేసేది చేస్తాము, తర్వాత వదిలేస్తాము. కేసీఆర్ కేటీఆర్ చూడాలి ఇవి. ఆ బాజిరెడ్డి గోవర్ధన పాపం ఆయనని పట్టుకోవచ్చు, ఆ వయసులో ఆయన ఆరోగ్యం మంచి లేదు. ఈ కవిత రేవంత్ పని ఇది, వీళ్ళిద్దరు ఇద్దరు పెద్ద మనుషులు బకరా చేసారు. ఇది ఇట్లా చేస్తారని 2 ఏళ్ల కింద మా గంగానగర్ చెప్పిన ఢిల్లీలో, ఈ కాంబినేషన్లో వీళ్ళు పోతారని ఈ 2 పార్టీలు. గిసుంటి పనికి మన రాజకీయాలు తప్ప ప్రజలకు వనకొచ్చేది ఒక్కటి చేయరండి వీళ్ళు. నరేంద్ర మోడీ గారు ఈనాడు పేపర్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టంగా 100 రోజుల ప్రణాళిక ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పింది. అందులో పసుపు బోర్డు యొక్క కార్యాలయాలు కూడా ఓపెన్ చేయడం, పసుపు బోర్డు కార్యాచరణ కూడా మొదలవుతుందని చెప్పడం జరిగింది. ఇక మిగిలిన పని నా బాధ్యత, నేను చేసుకొస్తా. ఐఎమ్ ఆన్ రికార్డ్, నా ప్రజలకి నా రైతులకి ఏం కావాలో నేను చేసుకొని వస్తా. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ కాంగ్రెస్ వాళ్ళకి ఇండస్ట్రియలైజ్ చేద్దాం, చలో స్టార్ట్ కరు, ఇన్సెంటివైజ్ కరు, ఇన్వెస్టర్స్కు ఇన్సెంటివైజ్ కరో, ల్యాండ్ కిత్నా దేతే, కిత్నే మే దేతే, కోన్ సా రోడ్ దాల్కే దేతే, కిధర్ దేతే, వాటర్ కనెక్టివిటీ కైసా దేతే, ఎలక్ట్రిసిటీ పే క్యా ఇన్సెంటివ్ దేతే, హమార్కు టార్గెట్ క్యా దేతే దో. ఏముండదు. ఇంకా రెండోసారి గెలిచిన తర్వాత నిజామాబాద్ అభివృద్ధి ఎలాంటి ఎజెండా, ఎలాంటి ప్రణాళిక చెప్పినా కదా, విజన్ డాక్యుమెంట్ ఇస్తే కదా, ఇప్పుడు దానికోసమే వీళ్ళని ఏగేస్తున్నా. చేయరా, ఇండస్ట్రియలైజ్ చేద్దాము, ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, జీడిపి పెరుగుతుంది ప్రాంతంది, పని చేద్దాము. ఓకే సైరన్లు వేసుకుంటా, కలెక్టర్లని అడిషనల్ కలెక్టర్లని పోలీస్ వాళ్ళని బెదిరించుకుంటా, ఇదా రాజకీయం? పనికొచ్చే పని చేద్దాము. మాకేం టార్గెట్ లేదు, ప్రక్రియ చెప్పిన 14 జూలై నేను ఇచ్చిన డేటు, కోర్టు ఇచ్చింది, కవిత నేను చెల్లేసిన. మరి ఆమె చేసుకున్నది, ఆమె తప్పు చేసింది, జైలుపోయింది. మా అసెంబ్లీ ఎలక్షన్లో మా ఎమ్మెల్యే అభ్యర్థుల్లో టైం బ్యాడ్ ఉండే లేట్ పోయింది ఆమె, అదే మా బ్యాడ్ లక్ అని చెప్పుకుంటున్నాం అంతే. ఇందూర్ టౌన్ స్మార్ట్ సిటీ జీవన్ రెడ్డి గారు మా అభ్యర్థియా. వీళ్ళు కాంగ్రెస్ లో అడ్డంబడకుంటే చాలు. మొన్న ఎంత వచ్చిందన్న, 200 crores వచ్చింది అమృతమే, 162 crores వచ్చింది ఈ ఫైనాన్షియల్ ఇయర్లో. అది సద్వినియోగం చేసుకున్నారయ్యా. అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకోవాలి కదా, 162 కోట్లు వచ్చింది. ఎప్పుడు వచ్చింది మేడం? నెల 2 నెలల కింద వచ్చింది ఈ ఫైనాన్షియల్ ఇయర్. అయితే టోటల్ సెంట్రల్ ఫండ్ అది హెల్త్ అండ్
అట్లా కేంద్రంలో నిధులు తక్కువ లేవు, ఇక్కడ ఫ్లో తక్కువ ఉండదు, మస్తు వస్తాయి. అవన్నీ సద్వినియోగం చేసుకోవాలి. వీళ్ళు ఏం చేస్తారంటే తీసుకుపోయి ఏడా కమిషన్లు వస్తే ఆ ప్రాజెక్టులో వాడతారు. కోట్లు ఇప్పుడు వాటర్ వర్క్స్ కి 240 crores, 160 crores ఏమో అమృత్ ఫండ్ కింద యూజిటి యూటిలైజ్ దెమ్ ప్రాపర్లీ, ఆటోమేటిక్ ద సిటీ విల్ బికమ్ స్మార్ట్. అవినీతి నిర్మూలించి అభివృద్ధి మీద దాస పెడితే ఆటోమేటిక్ స్మార్ట్ అవుతాయి. సిటీయే కాదు, గ్రామాలు స్మార్ట్ అవుతాయి, అన్ని స్మార్ట్ అవుతాయి. కాంగ్రెస్ వాడు పని చేయకుంటే మాత్రం మిమ్మల్ని ఉక్కుకే పిలుస్తా, మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా. పని చేయించే బాధ్యత మీదే.